హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టైర్ల గోదాంలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అర్పుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దాదాపు 15కు పైగా ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. చూస్తున్నాం హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టైర్ల గోదాంలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అర్పుతున్నారు. దాదాపు 15కు పైగా ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ గోపి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపి చెప్పండి, మంటలు అంటుకోవడానికి కారణం ఏంటి? ఏం చెప్తున్నారు ఫైర్ సిబ్బంది కానీ పోలీసులు కానీ? పవన్, అఫ్జల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం ఏర్పడింది. దాదాపు 15 ఫైర్ ఇంజన్లు వచ్చి ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ పాత టైర్లు లో ఉండే ఇనుము కోసమే ఈ కొద్ది కొద్దిగా టైర్లు తగలబెడుతున్న వ్యక్తి ఆ ఒక్కసారిగా పక్కన ఉండే టైర్లు కూడా ఈ యొక్క మంటలు అంటుకోవడం తోటి పెద్ద ఎత్తున ఈ మంటలు వ్యాప్తి చెందాయి. అయితే భారీగా ఉన్న ఈ యొక్క టైర్ల నిల్వకు ఒక్కసారిగా మంటలను అంటుకోవడం, అదేవిధంగా అది మూసి పక్కనే ఉండడం తోటి ఆ ఫైర్ ఇంజన్లు కూడా ఆ ఘటనా స్థలానికి చేరలేకపోతున్నాయి. దూరం నుంచి మాత్రం ఇప్పటికీ 8 ఫైర్ ఇంజన్ల తోటి దూరం నుండి మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కూడా ఈ యొక్క ఘట్టమైన పొగ చుట్టుపక్కల కూడా పూర్తిగా అలుముకొని ఉంది. అయితే మొత్తానికైతే 15 ఫైర్ ఇంజన్ల తోటి ఈ యొక్క మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పక్కన కూడా కొంత ఈ గుడిసెలు ఉండడం తోటి కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా ఉండడం తోటి ఒక్కసారిగా మంటలు చెలరేగినాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.